పెందుర్తిలో సుమారు 2 కోట్ల రోడ్డు పనులకు మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అదిప్రస్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లన కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. रोड शंकुस्थापन मुख्य गौरव मुख्यमंत्री गारे गेयर गल मरी रोड शंकुस्थापन सो मैं विधान मैं नायक विधान संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम रूप कल तपन सी राष्ट्र में पेद प्रजा संक्षेम जेय राष्ट्र अभिवृद्धि जेय पे दाखी प्रजलो प्रधान राजकीय पक्ष कल एंटे इवा वार्ड चूस फर एग्जापल गौरव शासन सभ्यु जीवीएमसी एलक्ष जरक मुदे रोड समस्या गौरव साक्षात राष्ट्र मुख्यमंत्री इपड़ी का मोन जगह एलक्षन दुर्दशात सीनियर नायक अपना गार मैं तेड़ अना एमएलए गार मेयर गार मुख्यमंत्री गार मैं एक्ड़ा मे प्रजल अभ्यर्थ ओट बाधा प्रजल की मरीत सेव प्रजल की मरीत अभिवृद्धि मैं वार मन में पों मल्ल रेप इंतक इकने वाले आशीस मैं इबंध आदर जब्त मुख्य मन विशाख प्रजु चाल मैं चाल शांति का तपन स अभिवृद्धि विषय में अंदर कल मन विशाख मन मन अभिवृद्धि अला रोड मैं चूस केन्द्र मंत्री गडकरी आध्यों में नेशनल हाईवे की मैं शंकुस्थापन प्रारंभोत्सव केन्द्र प्रभुत्व निधि రెండోది పంచాయతీలు గాని మండలాలు గాని జీఎంసీ స్థానిక సమస్యల్లో ఉన్నటువంటి కూడా అన్ని ఏమని చెప్పారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలు గాని రైతు భరోసా కేంద్రాలు గాని వెల్నెస్ సెంటర్స్ గాని ఇవన్నీ కూడా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది సుమారుగా 2 సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఏదైతే ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చామో గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి సలహాల మేరకు ప్రతి వార్డులో కూడా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డుకి కోటున్నర చొప్పున ఈ రోజు జీఎంసీ చేపడుతుంది అన్ని కార్యక్రమాలు. ఆల్రెడీ చాలా వార్డ్స్ లో శంకుస్థాపనలు అయ్యి కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా ఇది ఈ హనుమాన్ జంక్షన్ నుంచి ఇక్కడ ఈ వార్డులో హనుమాన్ జంక్షన్ నుంచి సూర్యాబాగ్ వరకు 40 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు ఇక్కడ కల్వర్ట్స్ కి ఆల్రెడీ సుమారు 2 కోట్ల వేయంతో శాసనసభ సభ్యులు పెందుర్తి నియోజకవర్గ సభ్యులు అదిప్రాజ్ గారి సూచనల మేరకు ఆల్రెడీ ఇది ఎప్పుడో శాంక్షన్ అయ్యింది. దానికి ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ వార్డులో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటే తప్పకుండా వార్డ్ డెవలప్‌మెంట్ లో మేము ఈ వార్డ్ లో డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపడతాము. ప్రతి వార్డ్ లో కూడా రోడ్స్ డ్రైన్స్ కి ఫస్ట్ ప్రయారిటీగా మేము ముందు అడుగులు వేస్తాం. ప్రతి వార్డ్ లో రోడ్స్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ కూడా రోడ్స్ కి కల్వర్ట్స్ కి ప్రయారిటీ ఇస్తూ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మంత్రివర్యులు ఆదిప్రాజ్ గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాము. త్వరలో అన్నీ కూడా ఒక్కొక్క వార్డ్ చెప్పున ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మిగిలినవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇదంతా కూడా ఒక విశాఖపట్నం అని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి వార్డ్ని మరింత సుందరంగా తయారు చేయడానికి ముఖ్య ప్రణాళిక వేసి సంతకం ఇంపార్టెంట్ అని రాసి పెట్టినటువంటి సంతకం రోడ్ వైడింగ్ అండ్ రెన్యూవల్ ఆఫ్ బిటి రోడ్ విత్ హాట్ మిక్స్ ప్రాసెస్ అండ్ సెంటర్ డివైడర్
ఫ్రమ్ బీఆర్టీఎస్ మెయిన్ రోడ్ టు హనుమాన్ టెంపుల్ ఇన్ పొలగానిపాలెం. ఎప్పుడండి ఇది? సీఎం గారికి ఇచ్చింది 17/7/2020. 22/7/2020 అంటే నేను ఇచ్చినటువంటి 5 రోజులకే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లెటర్. ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్డ్ ప్రింట్ ఆఫ్ శ్రీ అన్నవరెడ్డి అదీపరాజ్ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రిక్వెస్టింగ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ 2.97 క్రోర్స్. ఎప్పుడొచ్చిందండి? 17/7/2020 టు ద సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫ్రమ్ కే ధనుంజయ రెడ్డి ఐఏఎస్ అడిషనల్ సెక్రటరీ టు మంత్రి గారికి కూడా వారు అది మున్సిపాలిటీలో కొన్ని నిధులు లేకపోవడం వల్ల కాంట్రాక్టుల్లో వాళ్ళకి కొంచెం బిల్లులు అవ్వకపోవడంతో వర్కులు శంకుస్థాపన చేసినటువంటి వర్కులు కూడా అవ్వకుండా కొన్ని ఇబ్బందులు ఎదురైతే వారు స్వయంగా వెళ్ళి మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు గారు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కూడా కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి మేము శంకుస్థాపన చేసినటువంటి వర్కులు పూర్తి అవ్వాలని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం, దఫ దఫాలుగా మేము అందరం కలవడం కూడా జరిగింది. దానిలో భాగంగా వారు ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన టైంలో ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆయన పర్సనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారికి ఇచ్చి వెంటనే శాంక్షన్ లెటర్ ఇచ్చి పంపించి మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం, మీరంతా మన ఎమ్మెల్యే గారు మీకు చూపించారు లెటర్ శాంక్షన్ లెటర్. రాజకీయం చేయొచ్చు, ప్రతిదీ రాజకీయం కాదు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు చేసింది ఆయన చెప్పాలా? ఆయన కార్పొరేటర్ అయిన తర్వాత ఆయన గెలిస్తే ఏముంటే, ఆయన చేసింది ఏముంటే ఆయన చెప్పాలా? మరి ఏం చేసినవి ఆయన చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను. తప్పనిసరిగా ఈ రాజకీయాల్లో గెలిపోవటంలో చాలామందిని చూస్తున్నాం మేము. గత 35 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చూస్తున్నాం, యోధానియోధులతో పోరాటాలు చేసాం, ఒకసారి గెలుస్తాం ఓడుతాం, ఓడిపోయినంత మాత్రాన రాజకీయాల్లో అంత చేతగానోలు కాదని చెప్తున్నాను నేను. చూద్దాం మరలా రేపు రాబోయే ఇంకా ఎంతో, అప్పుడు ఈ సంవత్సరం గడిచిపోయింది, ఈ సంవత్సరంలో మనం ఏం చేసాం అప్పుడు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నేను మొదటిసారి కార్పొరేటర్గా ఉండేటప్పుడు సంవత్సరంలో నేను ఏం చేస్తున్నా ప్రజలు చూస్తున్నారు, ఇప్పుడు ఒక సంవత్సరంలో మీరేం చేశారో తెలుస్తుంది, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంకో 3 సంవత్సరాలు ఉంటే తేల్చుకుందాం, మరలా బరిలో తేల్చుకుందాం. ఇది ఇటువంటిది మెజార్టీలు రాజకీయాలు అంటే పెద్ద పెద్ద ఎన్టీ రామారావులు అటు ఇందిరాగాంధీ అటు ఓడిపోయారు, నేనే మాత్రం ఒక్కొక్క కొన్ని పరిస్థితుల్లో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఓడుతాం ఒకసారి గెలుస్తాం, అది పెద్ద విషయాల కింద మీరు చూసుకోవచ్చు, కానీ నేను చూడలేదు. ఇటువంటి తోట చెప్పులకి అవి భయపడం, చూద్దాం రాజకీయాల్లో తేల్చుకుందాం అని చెప్పి నేను చెప్తున్నాను నేను.